हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनमु आलू चपाती एला तैयार चेसुकोवालो चूद्दामु। चाला ईजीगा पिंडिनी रुद्दकुंडाने चला फास्ट गा आलू चपातीनी तैयार चेसुकुंदाम। मनकी रुद्दि चेसिन दानि वल्ले चाला मेत्तगा वस्तुंदि। फस्ट मनमु ఒక మీడియం సైజ్ బంగాళ దుంపని తీసుకుందాం। దీనిని ఇలా నాలుగు ముక్కల్లా కట్ చేసుకుందాం। వీటిని బాయిల్ చేసుకుందాం। మనకి ఆలు అనేది బాయిల్ అయ్యింది। ఇప్పుడు మనం వీటి తొక్క తీసుకొని పెట్టుకుందాం। ఇలా అన్ని తొక్క తీసుకున్న తర్వాత మనం వీటిని సన్నగా తురుముకుందాం। ఇలా తురుముకొని దీనిని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకుందాం। ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుందాం। దీనిలో టేస్ట్‌కు సరిపడా salt వేసుకుందాం। మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకుందాం। ఇప్పుడు తురుము పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ ని ఇందులో వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మరికొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని లూజ్ గా కలుపుకోవాలి। మనకి పిండి అనేది ఇలా రావాలి, ఇంత లూజ్గా ఉండాలి। ఇప్పుడు పాన్ పెట్టుకుందాం। పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా ఏదైనా క్లాత్ తోటి మనం రుద్దేసుకుందాం। ఇలా రుద్దిన తర్వాత మనం పిండిని వేసుకుందాం। ఇలా పిండిని వేసుకొని కొద్దిగా రౌండ్ గా రుద్దుకోవాలి। ఇలా రుద్దుకున్న తర్వాత దీనిని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి। చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీని। మనం రుద్దే పని లేకుండా అప్పుడప్పుడు కలిపేసుకొని చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా, మనకి చపాతీ కాలినట్టే కాలింది కూడా। మనం ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా సన్న మంట మీద కాల్చుకోవాలి। చూసారు కదా, మనకి చపాతీ అనేది పొంగుతుంది, ఇలా పొంగుతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇది చేసుకోవడం చాలా ఈజీ। ఎప్పుడైనా మనకి ఫాస్ట్ గా చపాతీ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి। చూసారు కదా, మనకి చపాతీ ఎలా పొంగుతుందో అలాగే పొంగుతుంది। మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి। చూసారు కదా, చాలా సాఫ్ట్ అయిన మెత్తటి చపాతీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।